హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో పేజ్ టేబుల్కి సంబంధించి కాన్సెప్ట్స్ చూసాం అండ్ కొన్ని అల్గోరిథమ్స్ చూసాం. పేస్ట్ రీప్లేస్మెంట్ అల్గోరిథమ్స్లో కూడా మనం ప్రీవియస్ క్లాస్లో లాట్ ఆఫ్ అల్గోరిథమ్స్ చూడడం జరిగింది. సో ద నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథం. సో ప్రీవియస్గా అల్గోరిథమ్స్ చూసే ముందు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ డిస్క్, అంటే హార్డ్ డిస్క్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అండ్ ఆ డిస్క్లో మనకి ఏం వర్క్ అవుతుంది అనేది తెలియాలి. తర్వాత మనం దాని మీద ఏమేమి అల్గోరిథమ్స్ పెర్ఫామ్ చేయొచ్చు అండ్ అందులో ఉన్న మెయిన్ టెర్మినాలజీస్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. అండ్ ద నెక్స్ట్ క్లాసెస్ ఆన్ అల్గోరిథమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథం గురించి మనం క్లాసెస్లో చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్రీ హార్డ్ డిస్క్, అంటే మనకి ప్రతి కంప్యూటర్లో కూడా హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే బయట సిడీస్ చూస్తామో, సో జస్ట్ నార్మల్ సిడీస్, అలాంటి సిడీస్ యొక్క కలెక్షన్ కింద మనకి హార్డ్ డిస్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎవ్రీ హార్డ్ డిస్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్లాటర్స్. వాట్ ఈజ్ ప్లాటర్? దిస్ అంటే ఇది ఒక సిడీ ఫార్మేషన్ అయితే ఇలా ఒక స్టిక్కి, ఈ స్పిండిల్ అనే మధ్యలో ఉన్న స్టిక్కి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్లాటర్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో దిస్ నెంబర్ ఆఫ్ ప్లాటర్స్, దిస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్లాటర్స్. కలెక్షన్ ఆఫ్ ప్లాటర్స్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్ డిస్క్. సో వాట్ ఈజ్ ప్లాటర్? కలెక్షన్ ఆఫ్ ప్లాటర్స్ అనేది ఒక హార్డ్ డిస్క్లో ఉన్నప్పుడు మన మెమొరీ స్టోరేజ్లో, ఈ ప్లాటర్లో మెమొరీ స్టోరేజ్ ఎలా అవుతుంది అంటే ఎవ్రీ ప్లాటర్ ఈజ్ ఏ సెక్టార్ అండ్ ట్రాక్. సో ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ మీద ఈ పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెక్టార్స్ అంటాం. సో ఈ సెక్టార్లోనే మనకి డేటా స్టోరేజ్ అనేది స్టోర్ అవుతుంది. అలానే ఒక ప్లాటర్ వచ్చేసరికి, అంటే ఒక సీడీకి వచ్చేసరికి మనకి టూ సర్ఫేసెస్ ఉంటాయి. జనరల్గా మనకి నార్మల్ కాంపాక్ట్ డిస్క్ బయట సీడీస్ చూస్తాం, దాంట్లో పైన సర్ఫేస్ అనేది ప్లెయిన్గా ఉంటుంది, బ్యాక్ సర్ఫేస్ అనేది మనం అక్కడ మీకు లైన్స్ కింద ఇలా రొటేషన్ లైన్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. సో వాటినే మనం ఏమంటాము అంటే ట్రాక్స్ అంటాం. సో ఈ ట్రాక్స్లో ఉన్న పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్స్, వాటినే మనం సెక్టార్స్ అంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ అనేది ఎక్కడ మనకి స్టోర్ అవుతుంది అంటే సెక్టార్లో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ అవ్వాలి అంటే మనకి దానికి ఒక పిన్ అనేది మనకి అటాచ్ అయ్యి ఉంటుంది కదా. సో దాన్నే మనం ఇక్కడ ఆర్మ్ పిన్ అని చెప్తాం, దాన్నే రీడ్ అండ్ రైట్ హెడ్ పాయింటర్ అంటాం. సో మీరు ఏ ట్రాకర్కి అయితే, మీరు ఏ ట్రాక్లో అయితే మీరు డేటా స్టోరేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ట్రాక్ మీద, ఆ అప్పర్ సర్ఫేస్ మీద ఈ సెక్టార్లో, పర్టికులర్ సెక్టార్లో ఏం చేస్తుంది అంటే ఈ రీడ్ అండ్ రైట్ హెడ్ అనేది స్టోర్ అవుతుంది, అంటే అక్కడ ప్లేస్ అవుతుంది, పాయింట్ ప్లేస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు, సో దట్ సెక్టార్లో ఉన్న డేటా మీద దిస్ ఆర్మ్ పెర్ఫార్మ్స్ ఓన్లీ రీడ్ ఆపరేషన్. సో వెన్ ఎవర్ వీఆర్ పెర్ఫార్మింగ్ రీడ్ అండ్ రైట్ పాయింటర్స్, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్, దెన్ వీఆర్ పెర్ఫార్మింగ్ రీడ్ అండ్ రైట్ హెడ్ ఆన్ దట్ ట్రాక్. ఓకే, సో ఈ ఆర్మ్ని ఎవరైతే బేస్ చేసుకుంటున్నామో దాన్ని మనం ఆర్మ్ అసెంబ్లీ అంటాం. సో ఎవ్రీ ప్లాటర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ట్రాక్స్ అండ్ ఎవ్రీ ట్రాక్ హ్యావింగ్ సమ్ సెక్టార్స్, ఇన్ సెక్టార్స్ వీఆర్ స్టోరింగ్ సమ్ డేటా. ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్లాటర్స్ని బేస్ చేసుకునే దాన్నే మనం ఏమంటామంటే స్పిండిల్ అంటాం, దట్ ఈస్ ద ఇన్ మిడిల్. ఇప్పుడు సపోజ్ మనకి ఇంట్లో నెంబర్ ఆఫ్ సీడీస్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం స్టోర్ చేయడానికి ఒక సిలిండర్ టైప్లో ఒక బాక్స్ అనేది యూస్ చేసేవాళ్ళం ఇది వరకు. అంటే అందులో మధ్యలో స్టిక్ ఉంటుంది, దాని మీద మనం సీడీస్ అనేవి వరుసగా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో ఈ నియర్గా మనకి అలాంటి స్పిండిల్లో మనం ఏం చేస్తామంటే ఇలాంటి ట్రాక్స్, ప్లాటర్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లాటర్స్ అన్నిటిల మధ్యలో కూడా ఒక సిలిండర్ షేప్లో ఫార్మేషన్ చేసుకోవడానికి ఒకటి ఉంటుందన్నమాట. ఈ దీని ప్లేస్లోనే ఇవి రొటేషన్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ రీడ్ అండ్ రైట్ హెడ్ పాయింట్ అయి ఉందో అప్పుడు ఏమవుతుంది, ఆ ప్లాటర్ అనేది రొటేట్ అవుతూ అక్కడ ఈ ఏవైతే సీడీ మీద ఇలా సర్కిల్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్ మీద ఈ పాయింట్ అనేది ఏమవుతూ ఉంటుందంటే ఇలా రాస్తూ, రీడ్ చేస్తూ, రైట్ చేస్తూ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథం మీన్స్, ఈ ఆపరేషన్ అంతా పెర్ఫామ్ చేయడానికి కొన్ని టైమింగ్ అయితే పడుతుంది, అంటే ఎంతో కొంత టైం పడుతుంది, సమ్ మిల్లీ సెకండ్స్, సమ్ మైక్రో సెకండ్స్ ఆర్ 1 మినిట్ అలా. సో ఈ టైంనే మనం ఏమంటాము అంటే నెంబర్ ఆఫ్ టెర్మినాలజీస్తో కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ సీక్ టైం? సీక్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్. అంటే సీక్ టైమ్ అంటే ఏంటంటే మనం ఏదైతే డిస్క్ ఆర్మ్ అనేది ఒక స్పెసిఫైడ్ ట్రాక్ని రొటేట్ చేయడానికి, దాన్ని అక్కడికి లొకేట్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ట్రాక్స్ ఉన్నాయి, నేను 75th ట్రాక్లో నేను రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఆర్మ్ అసెంబ్లీ ఏమవుతుంది అంటే ఈ 75th ట్రాక్కి రీచ్ అవ్వడానికి పట్టే టైమే మనకి సీక్ టైం.
ఓకే. సో అంటే ఎప్పుడైతే ఏ అల్గోరిథంకి అయితే సీక్ టైం తక్కువగా ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ అల్గోరిథం. అంటే మీరు ఎక్కడికి వర్క్ చేయాలో అక్కడికి వెళ్ళటానికి పట్టే టైమే మనకి ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్యాడ్ సిచ్యువేషన్. అలాంటి అల్గోరిథమ్స్ నుంచి మనం ఓవర్కమ్ చేసుకుంటూ, ఇలాంటి సీక్ టైంని తగ్గించుకుంటూ మనం ఏం చేస్తున్నాం, బెస్ట్ అల్గోరిథంతో ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. సో కమింగ్ సూన్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్లో మనం చాలా అల్గోరిథమ్స్ చూస్తాము. అందులో ఏ అల్గోరిథం అయితే మనకి సీక్ టైం తక్కువగా ఉంటుందో దాన్ని బెస్ట్ అల్గోరిథం కింద కాల్ చేస్తాం. సో ఫస్ట్ ఈ సీక్ టైం మినిమైజ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లే అంటే ఎలాంటి మూమెంట్స్ అనేవి మనకి జరుగుతాయంటే, సో ఫస్ట్ హెడ్ ఆన్ ప్లాటర్, ఫస్ట్ ప్లాటర్కి మూవ్ అవుతాం. ప్లాటర్ నుంచి విచ్ సర్ఫేస్, అంటే ప్లాటర్ ఎవ్రీ ప్లాటర్కి మనకి అప్పర్ సర్ఫేస్ ఉంటుంది, లోయర్ సర్ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ సర్ఫేస్ నుంచి ట్రాక్, అండ్ ఎవ్రీ ట్రాక్ నుంచి ఈచ్ పార్ట్ ఏ పార్ట్లోకి వెళ్ళాలి, దట్ ఈస్ ద సెక్టర్. ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు నెక్స్ట్ టర్మినాలజీ సీక్ అనేది చూసాం, సీక్ టైం. నెక్స్ట్ ఏంటి, గోల్. వాట్ ఈస్ గోల్? ఈ సీక్ టైం ఏదైతే ఉందో దాన్ని మినిమైజ్ చేయటమే ఈ గోల్. సో దట్ ఈస్ టు మినిమైజ్ ద సీక్ టైం. ఓకే, దట్ ఈస్ ద గోల్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టైం. ఇవన్నీ కూడా మనకి అల్గోరిథమ్స్లో యూజ్ అవుతూ ఉంటాయి. సో అందుకని ప్రీవియస్గా అల్గోరిథంకి వెళ్ళే ముందే మనం వీటి యొక్క వర్డ్ మీనింగ్ అనేది తెలుసుకోవాలి. ట్రాన్స్ఫర్ టైం, ఏదైతే మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి పడుతుందో ఆ టైంని మనం ట్రాన్స్ఫర్ టైం అంటాం. సో ఇట్స్ టైమ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. నెక్స్ట్ డిస్క్ యాక్సెస్ టైం. సో వాట్ ఈస్ డిస్క్ యాక్సెస్ టైం? డిస్క్ యాక్సెస్ టైంని మనం ఇక్కడ త్రీ పార్ట్స్గా తీసుకుంటాం. దాన్ని ఏమంటాము అంటే సీక్ టైం, అంటే మనం ఎక్కడ వర్క్ చేయాలో అక్కడికి వెళ్ళటానికి పట్టే టైం, దట్ ఈస్ సీక్ టైం. ప్లస్ రొటేషనల్ లేటెన్సీ. రొటేషనల్ లేటెన్సీ అనేది ఏంటి అంటే, సెక్టార్ అనేది రొటేట్ అవుతూ మనం ఏ పొజిషన్కి వెళ్ళాలో, అంటే ఇట్స్ టైం టేకెన్ బై ద సెక్టార్. ఏ సెక్టార్ అయితే అక్కడ రొటేట్ అవుతూ ఏ పొజిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెర్ఫామ్ చేయాలో దాన్నే రొటేషనల్ లేటెన్సీ అంటాం. దట్ ఈస్ ద వన్ పార్ట్, రొటేషనల్ లేటెన్సీ. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఇందాక మనం డిస్కస్ చేసాం, ట్రాన్స్ఫర్ టైం, డేటా ట్రాన్స్ఫర్ అవడానికి. సో టోటల్ డిస్క్ యాక్సెస్ టైం ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సీక్ టైం ప్లస్ రొటేషనల్ లేటెన్సీ అండ్ ట్రాన్స్ఫర్ టైం. సీక్ టైం మీన్స్ మనం ఫస్ట్ ఎక్కడికి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలో దట్ ప్లేస్, దట్ ఈస్ సీక్ టైం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సెక్టార్లో డిస్క్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలో, రొటేట్ చేయాలో, దట్ ఈస్ ద రొటేషనల్ లేటెన్సీ. అండ్ ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ ద టైం, అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసే టైం, ఆ టైంని ట్రాన్స్ఫర్ టైం. ఈ మూడు కలెక్షన్ని మనం డిస్క్ యాక్సెస్ టైం అని చెప్పి కాల్ చేస్తాం. సో దెన్ ఇక్కడ టోటల్ దీనికి సంబంధించి ఒక స్మాల్ డయాగ్రామ్ కింద మనం చెప్పాలి అంటే, డిస్క్ డిలే క్యూ అండ్ సీక్ టైం, రొటేషనల్ లేటెన్సీ అండ్ ట్రాన్స్ఫర్ టైం. సో ఇందులో ఇది టోటల్ మనకున్న పార్ట్స్ అయితే, ఇందులో ద ఫస్ట్ త్రీ పార్ట్స్, ఈ త్రీ పార్ట్స్ కలిపి మనకి డిస్క్ యాక్సెస్ టైం అండ్ టోటల్ ద వర్క్ ఈజ్ డిస్క్ రెస్పాన్స్ టైం. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిస్క్, అంటే హార్డ్ డిస్క్ సెక్టార్కి సంబంధించి. సో అయితే ఇందులో మొత్తం మనకి ఎన్ని అల్గోరిథమ్స్ ఉన్నాయి, ఎవ్రీ డిస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్లో మనకి టోటల్ ఎన్ని అల్గోరిథమ్స్ ఉన్నాయి, అందులో మనం ఏమేమి చూడాలి అంటే, ద ఫస్ట్ వన్ FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. SSTF ఈజ్ ద సెకండ్ అల్గోరిథం, అండ్ స్కాన్ ఈజ్ ద థర్డ్ అల్గోరిథం, అండ్ సి స్కాన్ ఈజ్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ అల్గోరిథం, అండ్ ఫిఫ్త్ వన్ లుక్ అల్గోరిథం, అండ్ ద లాస్ట్ వన్ సి లుక్ అల్గోరిథం. సో ద నెక్స్ట్ క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టైప్లో మనం ఒక ఎగ్జాంపుల్తో అల్గోరిథమ్స్ చూద్దాం. ద నెక్స్ట్ క్లాస్ ఆన్ FCFS అల్గోరిథం. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, బికాజ్ యువర్ లైక్స్ వెరీ ఎంకరేజెస్ టు మీ. ఓకే, థ్యాంక్ యూ.